ఏళ్లకు దక్కాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కుల చేతిలో పడి రాష్ట్రాలనే దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఓ పక్క చేసుకోవడానికి పనిలేక ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యంతో పొట్ట నింపుకుందామనుకున్న సామాన్య మధ్యతరగతి ప్రజలపై అక్రమార్కులు వారి పొట్ట కొడుతున్నారు. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి 1 నుంచి 10వ తేదీలోపు రేషన్ బియ్యం అందించాలని ఆదేశాలు జారీ చేయడంతో అక్రమార్కులకు అది వరంగా మారింది. 10వ తేదీ దాటితే రేషన్ కోసం వెళ్లిన పేదలకు రేషన్ ఇవ్వమంటూ రేషన్ డీలర్లు తెగేసి చెప్తున్నారు. చేసేదేమీ లేక ఆ పేద ప్రజలు పొట్ట చేత పట్టుకొని ఆ మాసమంతా కాలం వెల్లదీస్తుంటారు. అయితే అక్రమ రాయిళ్లు మాత్రం 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మిగిలిన రేషన్ బియ్యాన్ని సొమ్ము చేసుకునే పనిలో, దొడ్డిదారిన బియ్యాన్ని రాష్ట్రాలు దాటించే పనిలో నిమగ్నమై ఉంటారు. నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక పక్క రేషన్ బియ్యాన్ని అటు పోలీసులు ఇటు సివిల్ సప్లై అధికారులు దాడులు చేసి అక్రమార్కులకు కళ్ళం వేస్తూనే ఉన్నారు. కానీ ఈ అక్రమ రాయిళ్లు మాత్రం మీ కళాలకు మీ దాడులకు మేము భయపడమంటూ సవాల్ విసురుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న 350 క్వింటాల అక్రమ రేషన్ బియ్యాన్ని 2,76,000 నగదుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాచేపల్లి నుండి పిడుగురాళ్ల వైపు వెళ్తున్నటువంటి పీడిఎస్ లారీని ఒకదాన్ని పట్టుకుని ఉన్నాం. ఆ సందర్భంలో లారీ ఓనర్ అయినటువంటి కొమ్మ శివశంకర్ని అదుపులోకి తీసుకుంటే, శివశంకర్ గారు ఇవే కాదండి ఇంకా బొళ్ళని లారీలు ఉన్నాయి అని చెప్పి సమాచారం ఇచ్చున్నాడు. దాని మేరకు ఈరోజు అర్ధరాత్రి శాంతినగర్ సమీపంలో కట్ట మీద ఒక లారీ లోడు అవుతుంటే దాంతో దాన్ని పట్టుకున్నాం. అయితే గతంలో ఈ వ్యాపారం చేస్తున్నటువంటి రైస్ని ఏదైతే అమ్ముకొని ఉన్నారో ఆ యొక్క ఏజెంట్ ప్లస్ కలెక్షన్ ఏజెంట్ కానీ లేకపోతే అకౌంటెంట్ కానీ అయినటువంటి వ్యక్తి దగ్గర 276,000 రూపాయలు ఉన్నవి. అవి కూడా ఈ పీడిఎస్ రైసు అమ్మిన సొమ్ముగా భావించేసి